ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदांतिकं। वन्देहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्चं श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तु ते। सप्तकाञ्चन गौरङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमोम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्णा हरे हरे कृष्ण कृष्ण प्रभु जी। हरे कृष्ण कृष्ण ఓకే సో మనం 15వ అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి 4వ స్కందంలో. సో ఈరోజు 16వ స్కందం నుంచి 16వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే ఇక్కడ వరకు కూడా పృథమహారాజు జన్మించడం, పృథమహారాజు పట్టాభిషిక్తుడు అవ్వడం. సో పృథమహారాజు పట్టాభిషేకంలో ఆయనకి ఆయన్ని దేవతలందరూ కూడా ఆశీర్వదించడం అనేది జరిగింది. దేవతలందరూ కూడా వాళ్ళకి తోచినటువంటి కానుకలను సమర్పించుకోవడం అనేది జరిగింది. సో ప్రథమహారాజుని వందిమాగదులు కీర్తిస్తూ ఉన్నారు. సో వందిమాగదులు కీర్తిస్తున్నటువంటి ప్రథమహారాజుని ఉద్దేశించి కీర్తిస్తున్నటువంటి కీర్తనలు, ప్రథమహారాజు నాకు అన్వయించవు మీరు చేస్తున్నటువంటి కీర్తనలు, ఎందుకంటే నాలో గోచరించినటువంటి లక్షణాలను కూడా నాలో ఉన్నాయి అనేటువంటి విధంగా మీరు నన్ను కీర్తిస్తున్నారు, కాబట్టి అవన్నీ నాకు అన్వయించవు, అవి ఎవరికైతే అన్వయిస్తాయో వాళ్ళని కీర్తించాలా అనేటువంటి విషయం చెప్తారు. అంటే భగవంతుడు స్వయంగా అవతారం తీసుకుని వచ్చినా కానీ, భగవంతుడిలో అన్ని లక్షణాలు గుణాలు ఉన్నా కానీ అవన్నీ కూడా ఇంకా ప్రదర్శితం అవనప్పుడు, ఆ ప్రదర్శితం అవనటువంటి లక్షణం ఏదైతే ఉందో, గుణం ఏదైతే ఉందో, అది ఇన్హరెంట్గా లోపల క్వాలిటీ ఉన్నా కానీ అది బయటికి ప్రదర్శితం కానప్పుడు అలాంటి ఒక లక్షణాన్ని మనకు ఉన్నది అని చెప్పేసి మనల్ని కీర్తించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది మనం పృథమహారాజు దగ్గర నుంచి నేర్చుకున్నది. మనం ఏంటి, లేనివి కూడా అనిపించుకుంటాం కదండి, మనలో లేనిటువంటి క్వాలిటీస్ కూడా ఉన్నాయి అని చెప్పించుకొని మన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ గొప్ప మహానుభావులు, పురుషులు, మహాపురుషులు, భగవత్ అవతారాలు వాళ్ళు అలా ఉండరు. సో అందుకని కలియుగంలో మనకి గల్లీకి ఒకళ్ళు వచ్చేటువంటి నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి చెప్పుకుని వచ్చేటువంటి వాళ్ళు, ప్రత్యేకించి వాళ్ళు నన్ను కీర్తించండి నన్ను కీర్తించండి, నాలో లేనటువంటి లక్షణాలు కూడా నాకు ఉన్నాయని చెప్పి కీర్తించండి అని చెప్పేసి అడిగి ప్రజలతోటి కీర్తింప చేసుకొని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పుకుంటుంటారు. కానీ పృథమహారాజు దానికి అంగీకరించలేదు. అది ఒక గొప్ప వ్యక్తికి ఉన్నటువంటి లక్షణం. సో ఇంకా పృథమహారాజు ఆ విధంగా చెప్పిన తర్వాత అధ్యాయం ముగుస్తుంది. సో తర్వాత వందిమాగదులు ప్రథమహారాజును ఇంకా స్తుతిస్తూ ఉన్నారు. సో ఏమిని స్తుతిస్తున్నారు అనేటువంటిది ఈరోజు మనం 16వ అధ్యాయంలో చూద్దాం. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఇతి భ్రువాణాం నృపతిం
గాయకాముని చోదితాః తుష్ట మనసస్తాన్ స్వాక్ అమృత సేవయా మైత్రేయముని పలికెను. కృతమహారాజు ఆ విధంగా పలుకుగా అతని అమృతమయ వాక్కులకు గాయకులు మిగులు సంతుష్టులేరి. మునులచే ఆదేశింపబడిన వారే తిరిగి వారు ఆ రాజును మహోన్నతముగా ప్రశంసించసాగిరి. అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఎవరైతే వన్ని మాగధులు వాళ్ళు కీర్తిస్తున్నారో ప్రశంసిస్తున్నారో వాళ్ళు కూడా సంతోషపడ్డారు. పడి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి మునులు యొక్క ఆజ్ఞానుసారం మళ్ళీ వాళ్ళు వాళ్ళ కీర్తనని కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట. ఇచ్చిన మునిచోదిత అను పదము మునులు సాధు పురుషులు నుండి ఉపదేశం లభించినట్లు సూచించుతున్నది. కృతమహారాజు అప్పటికి కేవలం పట్టాభిషక్తుడు మాత్రమే అయి ఉండి ఇంకను తన దైవీ శక్తులను ప్రదర్శించుకున్నను సూత మాగధ వంధీ జనము వంటి గాయకులు అతనిని భగవదవతారమని తెలుసుకునేది. మునులు బ్రాహ్మణులు వసగినటువంటి ఆదేశమచే వారు ఈ విషయమును ఎరగగలిగింది. అంటే మరి భగవంతుడుక ఆయన అవతారం తీసుకున్నా కానీ ఆయనలో ఉన్నటువంటి గుణాలని కళలని ఆయన ఇంకా ప్రదర్శించకపోయినా కానీ మరి వంది మాగధులకి లేకపోతే సూతులకి వీళ్ళందరికీ ఎలా తెలిసింది ఆయన భగవంతుడి యొక్క అవతారము, ఆయనలో ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయి, ఈయన గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి అనేటువంటి విషయం వాళ్ళకి ఎలా తెలిసింది అని అంటే అక్కడ ఉన్నటువంటి మునులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈయన భగవంతుని అవతారము అని తెలుసు కాబట్టి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, సో మీరు ఈ విధంగా కీర్తించండి అని. సో కాబట్టి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్కి అనుగుణంగానే ఈ వంది మాగధులు కీర్తించడం అనేది జరుగుతుంది అనమాట. అనగా భగవదవతారమును మనము ప్రామాణికుల ఆదేశముతోనే అవగతం చేసుకునవలెను, కల్పనలతో మన దేవుని మనము తయారు చేసుకున్న జాలము. నరోత్తమదాస ఠాకూర్ తెలిపినట్లుగా మనుజుడు సాధువు శాస్త్రము గురువు యొక్క ఆదేశమును అనుసరించి ఆధ్యాత్మిక విషయములన్నింటినీ పరీక్షించవలెను. సాధు మహాత్ములైనటువంటి తన పూర్వీకుల ఉపదేశములను అనుసరించేవాడే గురువు. ప్రామాణిక శాస్త్రములలో పేర్కొనబడినటువంటి ఏ విషయమును కూడా ప్రామాణికమగు గురువు పేర్కొనబడని ఏ విషయమును కూడా ప్రామాణికమైనటువంటి గురువు పేర్కొనడు. కనుక జనసామాన్యము సాధువు శాస్త్రము గురువు యొక్క ఉపదేశములను తప్పక అంగీకరించవలెను. శాస్త్ర వచనమునకు ప్రామాణికుడు సాధువు లేదా గురువు వచనముకు భేదం ఉండదు. సో ఏదైనా సరే ఒక విషయాన్ని నమ్మాలి అని అంటే శాస్త్రం ద్వారానే నమ్మాలి. మన భౌతికమైనటువంటి ఇంద్రియాలకి పరిమితి ఉంది కాబట్టి అలాంటి భౌతికమైనటువంటి ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయాలని నమ్మకూడదు. మరి నమ్మగలిగినటువంటి సోర్స్ ఏమిటి అని అంటే శాస్త్రం. శాస్త్రంలో ఏదైనా విషయం చెప్పబడి ఉంటే అది కరెక్ట్, లేదు అంటే సాధువుల నుంచి గ్రహించవచ్చు, గురువు నుంచి గ్రహించవచ్చు. గురువు అంటే ప్రామాణికమైనటువంటి గురువు. ప్రతిసారి మనం గురువు అని అంటే ప్రామాణికమైనటువంటి గురువుని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి, తప్ప ఎవరు పడితే వాళ్ళు గురువులు ఎవరు. మరి ఆయన ప్రామాణికమా కాదా అనేటువంటి విషయం మనకి ఎలా తెలుస్తుందంటే మొట్టమొదటిది గురువు కూడా ఒక భక్తుడై ఉండాలి, రెండవది గురువు మనల్ని ఆధ్యాత్మిక జగత్తుకు తీసుకెళ్లగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడై ఉండాలి, మూడవది గురువు పరంపరలో ఉండి ఉండాలి. ఆ పరంపర దేవాదిదేవుడైనటువంటి కృష్ణ భగవానుడికి కనెక్ట్ అయి ఉండాలి, అంటే మూల గురువు అయినటువంటి కృష్ణ భగవానుడికి కనెక్ట్ అయి ఉండాలి. అంటే మనకి జ్ఞానం మొత్తం కూడా కృష్ణ భగవాను నుంచి వస్తుంది మనకి, ఆయన మూలం సమస్త సృష్టికి, భౌతిక జగత్తుకి, ఆధ్యాత్మిక జగత్తుకి కూడా మూలం శ్రీకృష్ణ భగవాను అయినప్పుడు మూలం నుంచి గ్రహించినటువంటి జ్ఞానమే ప్రామాణికమైనది. ఏ గురువు అయినా సరే ఆ మూలానికి కనుక కనెక్ట్ అయి ఉంటే ఆ సాంప్రదాయం ప్రామాణికమైనటువంటి సాంప్రదాయం అవుతుంది. అంటే కృష్ణుడి నుంచి జ్ఞానం ఎవరైతే పొందారో వాళ్ళ ద్వారా మనం జ్ఞానం పొందాలి. అలా కాకుండా ఎవరో ఒకళ్ళు గురువు, ఆ గురువుకి ప్రామాణికత ఉందా లేదా అంటే వాళ్ళు ఏది పరంపరలో ఉన్నారో ఆ పరంపర కృష్ణ భగవానుడి వరకు కనెక్ట్ అయ్యి ఉందా లేదా, ఒకవేళ లేకపోతే అది ప్రామాణికమైనటువంటి పరంపర కాదు. అలాంటి గురువును మనం ఆశ్రయిస్తే మనం ఉన్నత లోకాలకు కూడా చేరలేము. కాబట్టి గురువుని ఎన్నుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.
మనకి శాస్త్రంలో తెలుపబడినటువంటి ప్రామాణికమైనటువంటి పరంపరలు నాలుగే నాలుగు. అందులో బ్రహ్మ సాంప్రదాయం ఒకటి. మనం అందరం కూడా బ్రహ్మ సాంప్రదాయంలో ఉన్నాం. అంటే బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవాను నుంచి జ్ఞానాన్ని ప్రత్యక్షంగా పొందినటువంటి వాడు. ఇక రెండవ సాంప్రదాయం శ్రీ సాంప్రదాయం, అంటే లక్ష్మీ సాంప్రదాయం. లక్ష్మీదేవి కూడా శ్రీకృష్ణ భగవాను నుంచి ప్రత్యక్షంగా జ్ఞానాన్ని పొందినటువంటి ఆమె. అంటే ఆమె సాంప్రదాయంలో ఉన్నా కానీ, అంటే ఆమెకి కనెక్ట్ అయి ఉన్నా కానీ అది కృష్ణుడికి కనెక్ట్ అయినట్టు. మూడవది రుద్ర సాంప్రదాయం. రుద్ర సాంప్రదాయం అంటే శివుడు. శివుడు కూడా భగవంతుడి నుంచి జ్ఞానాన్ని పొందారు. సో శివుడి యొక్క పరంపరలో కనుక ఉన్నా కానీ మనము ప్రామాణికమైనటువంటి పరంపరలోనే ఉన్నట్లు. ఇంకా అది కనుక కుమారగణం. కుమారగణం కూడా భగవంతుడి నుంచి ప్రత్యక్షంగా జ్ఞానాన్ని పొందారు. కాబట్టి మనము ఈ పరంపరలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే గురువులుగా స్వీకరించవచ్చు. ఆ గురువుల ద్వారా పొందినటువంటి జ్ఞానం కృష్ణుడి నుంచి పొందినటువంటి జ్ఞానంతో సమానం. అలా కాకుండా మనం ఏ ఇతర గురువుల్ని ఆశ్రయించినా కానీ మనము కనెక్ట్ అవ్వనట్టే, పరంపరకు కనెక్ట్ అవ్వనట్టే వాళ్ళు మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్లలేరు. ఎందుకు ఇలా మనం పరంపరకు మాత్రమే కనెక్ట్ అవ్వాలి అని అంటే, ఈ ప్రామాణికమైనటువంటి గురువు ఎప్పుడైనా సరే తన గురువులు ఏం చెప్పారో అదే చెప్తాడు. తన సొంత కవిత్వాలు, మానసిక కల్పనలు చెప్పరు. ఎందుకంటే సోర్సు చాలా బలమైనటువంటి సోర్సు. ఆ బలమైనటువంటి సోర్స్ నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది సనాతనమైన జ్ఞానం, అది రోజుకు ఒక విధంగా మారేది కాదు. కాబట్టి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని భగవంతుడి ద్వారానే పొందాలి. ఆ భగవంతుడి ద్వారా పొందడము అని అంటే ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి గురువు ద్వారా పొందడం. ఆ విధంగా మనం పొందితే తప్ప దాన్ని నమ్మకూడదు. అందుకనే ప్రామాణికమైన గురువుని ఎంచుకొని ఆయన ద్వారా కూడా మనం విషయాన్ని తెలుసుకోవచ్చు. సాధువులు, సాధువులు అంటే భక్తులు. సో భక్తులు కూడా మానసిక కల్పనలు చేయరు, కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మనము విషయాన్ని గ్రహించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మునులు, సాధువులు ఎవరైతే ఈ యొక్క వందిమాగదులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాళ్ళు ప్రామాణికమైనటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ప్రథమహారాజుని భగవదావతారము అని అంటే నమ్మొచ్చు. అలా కాకుండా ఎవరు రోడ్డు మీద పోయేవాళ్ళు, ఫలానా ఆయన బాబా, ఫలానా ఆయన భగవదావతారం అంట, ఫలానా ఆయన దేవాది దేవుడితో సమానం, మనం అందరం వెళ్ళి ఆయనకి పూజిద్దామంటే మనం అందరం కూడా పూజా పాత్రుడు పట్టుకొని పళ్ళు పూలు తీసుకొని వెళ్ళిపోయి పూజలు చేయకూడదు. దానికి ప్రామాణికత ఉందో లేదో చెక్ చేసుకుని మనం ఆయన్ని భగవంతుడిగా అంగీకరించాలి. ప్రథమహారాజు భగవతావతారమని సూతమాగదుల వంటి గాయకులు మర్మముగా ఎరిగి ఉన్నారు. ఆ సమయమునకు భగవల్ లక్షణములు ప్రదర్శింపని కారణమును పృథువు తన ప్రశంసను నిరాకరించినను, గాయకులు అతనిని ప్రశంసించడం మానలేదు. పైగా వాస్తవమునకు భగవదావతారమే అయినను తన భక్తులలో భక్తులతో వ్యవహరించినప్పుడు అణుకువగను ఉత్సాహముగాను ఉన్నట్టి రాజు ఎడవారు మిగులు ప్రసన్నులేరు. గాయకులతో సంభాషించినప్పుడు పృథువు మందహాసము చేయుచు ప్రసన్న భావముతో ఉండెను. గతమున చెప్పబడినటువంటి విషయమును ఈ సందర్భమున మనము గుర్తుకు తెచ్చుకునవచ్చును. అనగా ఏ విధముగాను శాంతులము అణుకువగలవారము కావచ్చునో భగవానుడు లేదా అతని అవతారము నుండి మనం నేర్వలేడు. రాజు యొక్క నడవడిక గాయకులకు మిక్కిలి ప్రియమును కలిగించను. అందువలన వారు అతన్ని ప్రశంసించుటను కొనసాగించి సాధు మునిగణము ఉపదేశించగా అతని భవిష్యత్ కర్మలను కూడా తెలియజేసిరి. అంటే ఆ భవిష్యత్తులో ఆయన చేయబోయేటువంటి గొప్ప కార్యాలు ఏమైతే ఉంటాయో అవి కూడా ముందే చెప్తూ కీర్తించడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే మునులకు తెలుసు భవిష్యత్తులో ఆయన చేయబోయేటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి. సో పృథమహారాజు ప్రవర్తన నుంచి కూడా తెలుసుకోవచ్చు ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటి విషయం. ఎందుకంటే ఆయన ప్రశాంతమైనటువంటి మొహాన్ని కలిగి చిరునవ్వుతోటి భగవంతుడు మాత్రమే అలా ఉండగలరు ఎలాంటి సందర్భంలో అయినా. ఇప్పుడు చూడండి, మనము శ్రీకృష్ణుడి లీలలను కనుక మనం చూస్తే శ్రీకృష్ణుడి లీలలో ఎక్కడా కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ ఆవేశపడినట్టు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ కోపాన్ని ప్రదర్శించినట్టు లేదు. కోపం వచ్చే సందర్భంలో కూడా ప్రశాంతంగానే మాట్లాడతారు. ఈవెన్ నీకు కృష్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది శాంతిదూతగా కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నం చేసినా కానీ కృష్ణుడేమి ఆయుధం పట్టలేదు, కృష్ణుడేమి కోపాన్ని ప్రదర్శించలేదు, మాటలతోనే మాట్లాడారు. అది కూడా ప్రశాంతమైనటువంటి ముఖంతో. సో అది భగవంతుడికి ఉండేటువంటి తేజస్సు. సో అలాంటి తేజస్సునే ఈయన కూడా కలిగి ఉన్నారు. నాలం వయంతే మహిమానువర్ణవే
అవతార మాయయా ంగజాత్య పౌరుషాని వాచస్పతీనామపి భ్రమూర్ధియ గాయకులు ఇట్లు కీర్తించిరి. మహారాజా, నీవు విష్ణు భగవానుని ప్రత్యక్ష అవతారమై ఉన్నావు. ఆ దేవదేవుని నిర్హేతుక కరుణ చేతనే ఆ ఈ ధరిత్రిపై నీవు అవతరించితివి. అందువలన నీ మహోన్నతమగు కర్మలను వాస్తవముగా కీర్తించడం మాకు అసాధ్యం. నీవు వేణుని శరీరం నుండి ఆవిర్భవించినప్పటికీ బ్రహ్మాది దేవతల వంటి వాచస్పతులే నీ మహోన్నతమగు కర్మలను వర్ణింపజాలరు. అంటే నువ్వు ఒక పాపి యొక్క శరీరం నుంచి బయటకు వచ్చావు, అయినా సరే నీ యొక్క గొప్పతనం ఎంత అంటే నువ్వు భగవంతుడే, నువ్వు స్వయంగా అవతారం తీసుకుని వచ్చినటువంటి వాడివి. నీ ఘనతను కీర్తించడం అనేది మా వల్ల కాదు, ఈవెన్ బ్రహ్మాది దేవతలు కూడా నీ ఘనతను కీర్తించలేరు, అలాంటి గొప్పతనం నీది అని మొట్టమొదటిగా కీర్తిస్తున్నటువంటి కీర్తనలో రుద మహారాజును ఉద్దేశించి వందిమాగదులు పలికారు. ఈ శ్లోకంలోని మాయయా అను పదమునకు నీ యొక్క నిర్హేతుక కరుణచే అని అర్థము. కానీ మాయావాద తత్వవేత్తలు మాయా అను పదమును మోహము లేదా అసత్తత అని వివరించారు. ఆయనను మాయా అను పదమునకు నిర్హేతుక కరుణ అను మరి ఒక అర్థము కలదు. యోగ మాయ, మహామాయ అనుచు మాయ రెండు రకములుగా ఉండును. మహామాయ యోగమాయ యొక్క విస్తారము కాగా ఆ రెండును దేవదేవుని ఆంతరంగిక శక్తి యొక్క విభిన్న ప్రదర్శనలై ఉన్నవి. భగవద్గీత యందు తెలపబడినట్లు ఆంతరంగిక శక్తి అంటే ఆత్మమాయ ద్వారానే భగవానుడు అవతరించుచుండును. కనుక బాహ్యశక్తిచే అంటే భౌతిక శక్తిచే వసగబడినటువంటి దేహమునునే భగవంతుడు అవతరించును అని తెలిపిబడి మాయావాద వివరణను మనము తోసిపుచ్చవలెను. భగవానుడు మరియు అతని అవతారము పూర్తిగా స్వతంత్రమైన వారు. ఆంతరంగిక శక్తిచే వారి ఎచ్చోటనైనను అవతరించగలరు. వేణుని మృత శరీరము నుండి జన్మించినప్పటికీ మృత మహారాజు ఆంతరంగిక శక్తిచే భగవదావతారమే అయి ఉన్నాడు. భగవానుడు ఏ వంశమునందైనను జన్మించగలడు. కొన్నిమార్లు అతను మత్స్యావతారముగాను అవతరించును, కొన్నిమార్లు వరాహావతారముగాను అవతరించును. ఈ విధంగా భగవానుడు తన ఆంతరంగిక శక్తిచే ఎచ్చోటనైనను అవతరించుటకు పూర్తిగా స్వతంత్రుడై ఉన్నాడు. అనంత కాలము వర్ణించినప్పటికీ అనంతుడు భగవన్ మహిమల వర్ణనను పూర్తి చేయడానికి అమృత మాతాజీ మ్యూట్ చేస్తారా? ఆయన చూ బ్రహ్మరుద్రాది దేవతలు గూర్చి వేరుగా చెప్పనేలా. శివుడు, బ్రహ్మ వంటి దేవతలతోనూ శ్రీకృష్ణ భగవానుడు సర్వదా పూజనీయుడని చెప్పబడింది. అట్టి దేవతలకే భగవన్ మహిమలను వర్ణించుట చాలినంత భాషా జ్ఞానము లేనిచో ఇతరులను గూర్చి పలుకవలసినది ఏమున్నది? అందువల్లనే సూతమాగదులు వంటి గాయకులు ప్రథమ మహారాజును గూర్చి పలుకుట పూర్తిగా సాధ్యపడలేదు. ఉత్తమ శ్లోకముల ద్వారా భగవాను కీర్తించుటచే మనుజుడు పవిత్రుడు కాగలడు. చాలినంతగా భగవాన్ని కీర్తించడం అసాధ్యమైనను మనము పవిత్రులను కావించుకున్నట్టుకు ఈ విధంగా యత్నించడం మన ధర్మము. బ్రహ్మరుద్రాది దేవతలే భగవాన్ని చాలినంతగా కీర్తించలేరు, కనుక మనము కీర్తించడం వ్యర్థమని దానిని నిలిపివేయవలనని తలచరాదు. పైగా భక్త ప్రహ్లాదుడు తెలిపినట్లు ప్రతి ఒక్కరూ తమ శక్తి అనుసారము భగవత్కీర్తనము కావించవలడు. మనము శ్రద్ధ కలవారమైనచో యుక్తముగా స్తుతింపగల బుద్ధిని భగవానుడే వసగలడు. యాక్చువల్గా భగవంతుడి యొక్క అవతారాలు అనంతం, భగవంతుడి యొక్క లీలలు అనంతం. అనంతమైనటువంటి అవతారాలని, అనంతమైనటువంటి లీలలని మనము కీర్తించడం అనేటువంటిది మన వల్ల సాధ్యమయ్యేటువంటి పని కాదు. యాక్చువల్గా చూస్తే సమస్త బ్రహ్మాండాలు కూడా నాగ అనంతశేషుడి యొక్క పడగల మీద నిలబడి ఉన్నాయి. అయితే ఈ అనంతశేషుడు తన పడగల మీద నిలబెట్టుకోవడానికి కారణం ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి ఆజ్ఞాపించారు, నువ్వు ఈ సమస్త బ్రహ్మాండాన్ని కూడా నీ పడగల మీద నిలుపు అన్నారు. ఎందుకంటే ఆయనకు అంత బలం ఉంది, అనేక విశ్వాలు, అనంత విశ్వాలు ఉన్నాయండి, ఒక్కొక్క పడగ మీద ఒక్కొక్క విశ్వం నిలబడి ఉంది. అయితే అనంతశేషుడు అడుగుతాడు,
నేను ఎంతకాలం ఇలా మోయాలి దీన్ని అని. ఎంతకాలం మోయాలి అని అంటే నువ్వు నన్ను కీర్తిస్తూ ఉండు, నువ్వు నన్ను కీర్తిస్తూ ఉన్నంతకాలం అని. అంటే ఇప్పుడు ఒక్కొక్క లీలకి ఒక్కొక్క పేరుంటుంది, ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క పేరుంటుంది, ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క పేరుంటుంది భగవంతుడికి. ఒక్కొక్క గుణాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా కీర్తిస్తూనే ఉండు. అంటే ఒక పేరుని రిపీట్ చేయకుండా ఇంకొక పేరుని, ఒక పేరు ఇంకొక పేరు రిపీట్ అవ్వకుండా కీర్తిస్తూనే ఉండు. నువ్వు ఎంతకాలం కీర్తించగలుగుతావో, ఇంకా కీర్తించడానికి నా పేర్లు నీకు దొరకకపోతే అప్పుడు నువ్వు దించేయచ్చు అని చెప్తారు అనంతశేషుడికి. అనంతకాలం నుంచి ఆ అనంతశేషుడు ఇప్పటి వరకు కీర్తిస్తూనే ఉన్నారు, భవిష్యత్తులో కూడా కీర్తిస్తూనే ఉంటారు. అందుకని మనం అందరం కూడా ఈ విషయంలో ఉన్నాం, లేదు అంటే విశ్వం ప్రళయంలోకి వెళ్ళిపోతుంది. మరి అనంతశేషుడు ఏమన్నా ఒక్క నోటితో కీర్తిస్తున్నారా అండి? ఒక్క నోటితో కీర్తించట్లా, ఆయనకు ఉన్నటువంటి అనంతమైన నోళ్లతోటి కీర్తిస్తున్నారు. అనంతమైన నోళ్లతోటి అనంతకాలం నుంచి కీర్తిస్తూ ఉన్నా కానీ భగవంతుడి యొక్క గొప్పతనం తరగలేదు, ఇంకా ఇంకా కీర్తిస్తూనే ఉన్నారు. అంటే అలాంటి ఒక గొప్పతనాన్ని కీర్తించడానికి బ్రహ్మకి రుద్రుడికి వల్ల కూడా సాధ్యం కాదు, అలాంటిది మా వల్ల ఏం సాధ్యం అవుతుంది అని వంది మాధవులు అభిప్రాయం. అంటే భగవంతుడి యొక్క లీలల్ని స్తుతించటం కీర్తించటం అనేటువంటిది గొప్ప గొప్ప వాళ్ళకే సాధ్యం కాలేదు కదా అని చెప్పేసి మనం ఎంత మనం కీర్తించలేము భగవంతుని అని కీర్తించడం వదిలేయకూడదు. ఏ విధంగా అయితే వంది మాగదులు వాళ్ళ శక్తి సామర్థ్యాల అనుసారము వాళ్ళు ఏమేమి అయితే కీర్తించగలరో ఆ విధంగా భగవంతుని కీర్తిస్తున్నారు, అదేవిధంగా మనం కూడా మన శక్తి అనుసారం మనం కీర్తించాలి. అలా కీర్తిస్తే ఏమవుతుంది అని అంటే మనల్ని మనం పవిత్రం చేసుకుంటాము. అలా పవిత్రం చేసుకునేటువంటి మార్గంలో మనకి శక్తి సామర్థ్యాలు లేకపోయినా మనకున్నటువంటి శక్తిలో మనం కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, కీర్తించడం అంటే స్వామి నామాలు చెప్పటమా ప్రభుజీ? లేకపోతే భగవంతుడిని ప్రే చేయడం, భగవంతుడి గొప్పతనాన్ని మనం తెలియజేయడం, స్వామి నామాలను చెప్పడమే మాత్రం. ఈ హరే కృష్ణ మహామంత్రం అంటే ఇంకా అదే. సరే, నామస్మరణ చేసినా చాలు కదా స్వామి ప్రభుజీ? నామస్మరణ చేసినా చాలు. అతాప్యుధార శ్రవస ఋతోర్ హరే, యతోపదేశం మునిభిః ప్రచోదితాః. శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహీ. మేము నిన్ను చాలినంతగా కీర్తింపజాలకున్నను, నీ కర్మలను కీర్తించుటలో రుచిని కలిగి ఉన్నాము. ప్రామాణికుల మునులు విద్వాంసుల ఉపదేశములను అనుసరించి నిన్ను కీర్తించుటకు మేము యత్నించదము. అయినను మేము ఏది పలికినను అది అనర్హము, అల్పము మాత్రమే కాగలదు. ఓ రాజా, నీవు సాక్షాత్తుగా భగవదావతారమైనందున నీ కర్మలు ఉదాహరణలు సదా శ్లాఘనీయములు అయి ఉన్నవి. సో నీకున్నటువంటి గొప్పతనాన్ని పూర్తిగా కీర్తించడం అనేది మాకు సాధ్యం కాదు, కానీ మాకు మునులు సాధువులు ఏ విషయాలైతే చెప్పారో ఆ విషయాలనే మేము నిన్ను కీర్తిస్తాము. అయినా సరే మేము ఏది కీర్తించినా కానీ మాకంత అర్హత ఉండి మేము కీర్తించినట్లు కాదు, మేము అల్పులం మాత్రమే. అంటే భగవంతుడి ముందు మన యొక్క స్థితి, మన యొక్క స్థాయి ఎలా ఉండాలి అని అంటే మనం చాలా అల్పులము అనేటువంటి భావనలో ఉండాలి. భగవంతుని కీర్తించేటప్పుడు కూడా మనల్ని మనము గడ్డి పరకతో పోల్చుకోవాలి. అందుకనే చైతన్య మహాప్రభువు ఆయన రాసినటువంటి శిక్షాష్టకంలో చెప్తారు, మనం మన యొక్క భావన మనం గడ్డి పరక కంటే నీచమైనటువంటి స్థితిలో ఉన్నాము అనేటువంటి భావనలో ఉండాలి హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేసేటప్పుడు. నేను గొప్ప, నాకు భౌతికంగా ఇంత ఉంది అంత ఉంది, నా కింద ఇంతమంది పనిచేస్తున్నారు, నేను ఏది చెప్పినా కానీ చెల్లిబాటు అవుతుంది, నేను ఒక టెంపుల్కి ప్రెసిడెంట్ని, లేకపోతే నేను ఒక రాష్ట్రానికి రాజుని, లేకపోతే నేను ఒక మండలానికి అధిపతిని, ఇలాంటి ఒక భావనలో కనుక హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక జపిస్తే ఆ భావన వల్ల మనం ఆ హరే కృష్ణ మహామంత్రం వల్ల పొందాల్సినటువంటి లాభాన్ని పొందలేము. అందుకనే భగవంతుణ్ణి కీర్తించడం అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. సో అలాంటి మంత్రాన్ని జపించేటప్పుడు మన యొక్క భావన మనం గడ్డి పరక కంటే తుచ్చమైనటువంటి వాళ్ళము అనేటువంటి భావనలో ఉండాలి. అప్పుడు అది నామానికి మనం అపరాధం చెయ్యనట్లు.
అలా కాకుండా కనుక మనం నామాన్ని జపిస్తే నామం ఇయడం మనం చేస్తున్నటువంటి అపరాధం. మనుజుడు ఎంతటి ప్రవీణుడు అయినప్పటికీ భగవన్ మహిమలను యుక్తముగా కీర్తింపజాలడు, ఆయనను భగవత్ కర్మలను కీర్తించువాడు, అట్టి కార్యమును సాధ్యమైనంతగా యత్నించవలడు. అట్టి యత్నము భగవాను ప్రసన్నుని చేయగలదు. కృష్ణ కథను సర్వత్రా ప్రచారం చేయమని శ్రీ చైతన్య మహాప్రభు తన అనుయాయులను ఉపదేశించి ఉంటుంది. కృష్ణ కథ అనగా ముఖ్యంగా భగవద్గీతయే. కనుక గురు శిష్య పరంపరా రూపమును అవగతం చేసుకున్నట్లుగాను మరియు మునులు భక్తులు వివరించినటువంటి విధముగాను అధ్యయనము చేయుట ప్రచారకుని బాధ్యత. అనగా మనుజుడు తన పూర్వులు అంటే సాధువు గురువు శాస్త్రము అనుసరించి జనసామాన్యమునకు బోధ కావించవలెను. భగవత్ కీర్తనమునకు ఈ సరళ విధానమే అత్యంత సులభమైనది. ఏది ఏమైనను భక్తి యోగమే నిజమైన పద్ధతి. దానిచే మనుజుడు కేవలం కొన్ని వాక్కులతో దేవదేవుని సంతుష్టిని చేయగలడు. అటువంటి భక్తి లేనప్పుడు పెద్ద పెద్ద గ్రంథములు కూడా అతన్ని సంతృప్తి పరపజాలవు. హరినామ సంకీర్తన ఉద్యమములోని ప్రచారకులు భగవన్ మహిమలను కీర్తింపజాలకును ఎల్లడలా జనుల చెంతకేగి వారిని హరే హరే కృష్ణ మహామంత్ర జపమును చేయమని ప్రోత్సహించవచ్చును. మనకంత శక్తి లేదు, మనకంత క్వాలిఫికేషన్ లేదు, అంత అర్హత లేదు, అయినా సరే మనకి సాధ్యమైనంతగా మనం ప్రచారం చేయాలి. ఎందుకు అంటే మన ఆచార్యులు చెప్పారు, మన శాస్త్రం చెప్తుంది, సాధువులు అంటున్నారు, భక్తులు అంటున్నారు. కాబట్టి మనకి క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి విషయాలని మనము ఇంకొకరికి చెప్పడంలో మనకి శక్తి లేకపోయినా, మనకి సామర్థ్యం లేకపోయినా, మనకి అర్హత లేకపోయినా మనం చెప్పచ్చు. సో అదే విషయాన్ని మనకి ప్రభుపాదుల వారి పరికోటిన చెప్తున్నారు. నిన్న జరిగింది అదే కదా ప్రభుజీ, పొద్దున జరిగింది. ఏం జరిగింది మాత్రం పొద్దున? అదే ప్రభుజీ, మీరు హరినామ సంకీర్తన మాకు ఇచ్చింది కూడా ఇదే ఎగ్జాంపుల్ ప్రభుజీ. అందరు మీరందరు చేసే గోప్తా ధర్మ సేతూనాం పంక్తినాం. ఈ పృథు మహారాజు ధర్మ పరిపాలకులలో శ్రేష్ఠతముడు కాగలడు. ఎల్లరను ఇతడు ధర్మపాలనలో నిలుపుటయే కాక ధర్మమును పరిరక్షించగలడు. అధర్మ వర్తులను నాస్తికులను ఇతడు గొప్పగా దండించగలడు. సో ఈయన భవిష్యత్తులో చేయబోయేటువంటి గొప్ప గొప్ప కార్యాల గురించి కూడా వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ఈయనట ధర్మ పరిపాలనలో శ్రేష్ఠతముడు అంటే ఈయనకంటే గొప్పగా పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఇంతకు ముందు లేరు అని చెప్పడు, భవిష్యత్తులో కూడా ఉండరు అని చెప్పడు. అంతేకాదు నాస్తికులను కూడా దండిస్తాడు, అధర్మవర్తులను కూడా దండిస్తాడు. అంటే నాస్తిక స్వభావం కలిగినటువంటి వాళ్ళు దండనకి అర్హులు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అది ఎవరితోటండి? భగవంతుడితో. సో ఇక్కడ ప్రథమ మహారాజు భగవంతుడి యొక్క అవతారం. ఎందుకు వస్తారండి భగవంతుడు అవతారం తీసుకుని అని అంటే సాధు పురుషుల్ని రక్షించడంతో పాటు అసురులని సంహరిస్తారు. ఎవరైతే నాస్తికులో, ఎవరైతే భగవంతుణ్ణి నమ్మరో వాళ్ళు అసురులు. అలాంటి వాళ్ళ నాశనాన్ని భగవంతుడే స్వయంగా వచ్చి కూడా అవతరించి కూడా నాశనం చేస్తారు. అందుకనే నాస్తిక స్వభావాన్ని కలిగి ఉండి వితండవాదం చేయడం గొప్పతనం కాదు. అలాంటి వాళ్ళు భగవంతుడితోటి శిక్షింపబడతారు. రాజు లేదా ప్రభుత్వాధినేత యొక్క ధర్మం బాధ్యత ఈ శ్లోకమును చక్కగా వివరించబడింది. ప్రజలు ఖచ్చితంగా ధార్మిక జీవనము గడుపునట్లు చూపుట ప్రభుత్వాధినేత కర్తవ్యము. దానవ ప్రవృత్తి కల వారిని శిక్షించటంలో అతను కఠోరంగా వర్తించవలెను. అనగా నాస్తిక లేదా దైవరహిత ప్రభుత్వమును రాజు గాని ప్రభుత్వాది నేత కానీ ఎన్నడను సమర్థించరాదు. ఉత్తమ పాలకుల పాలనకు కానీ మతరహిత ప్రభుత్వం పేరిట రాజు లేదా ప్రభుత్వాధినేత ఉదాసీనముగా వ్యవహరించి ప్రజలను అన్ని రకములైన అధర్మ కార్యములలోనికి అనుమతించుట సాధారణముగా జరుగుతుండదు. అటువంటి రాజ్యములలో జనులు ఎంత ఆర్థికాభివృద్ధిని బడిసినప్పటికీ సుఖముగా ఉండజాలరు. అయినను ఈ కలియుగంలో పుణ్యాత్ములైనటువంటి రాజులే ఉండరు. వారికి బదులు చోరలు దుర్మార్గులే ప్రభుత్వాధినేతలుగా ఎన్నుకోబడదురు. కానీ ధర్మము భగవద్భక్తి లేకుండా జనులు ఎట్లు సుఖించగలరు? వంచకులు తమ ఇంద్రియ భోగార్థమై ప్రజల నుండి పన్నులను వసూలు చేయుచుండరు. వంచకులు
భవిష్యత్తులో జనులు ఎంతగా పీడింపబడుదురు అనగా వారు ఇంటిని దేశాన్ని వదిలి అరణ్యములలో తలదాచుకుందరు. ఈ విషయం శ్రీమద్ భాగవతం నందు తెలుపబడింది. అయినను ఈ కలియుగంలో ప్రజాస్వామ్య ప్రభుత్వమును భక్తులు చేజిక్కించుకొనవచ్చును. అది చేయగలిగించో ప్రజలందరికీ అమిత సుఖవంతము చేయవచ్చును. సో రాజు యొక్క ధర్మం ఎలా ఉండాలి అని అంటే, నాస్తిక స్వభావం కలిగినటువంటి వ్యక్తులని దండించాలి, అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని దండించాలి, ప్రజల్లో ఆధ్యాత్మిక పురోగతిని తీసుకొచ్చే విధంగా ఈ యొక్క పాలకులు పరిపాలనా విధానం అనేది ఉండాలి. అలాంటి ఒక పాలకుడు ఎవరై ఉండాలి అంటే భక్తుడైతే అలాంటి పాలకుడుగా అప్పుడు ఈ యొక్క పరిస్థితిని తీసుకురాగలుగుతాడు. కానీ ప్రస్తుతం ఎవరైతే నాస్తికుడో, ఎవరైతే చోరుడో, ఎవరైతే వంచించేవాడో అలాంటి వాళ్లే పాలకులుగా అయిపోయారు. అలాంటి పాలకుల యొక్క పాలనలో ఎవరు కూడా ఆధ్యాత్మిక పురోగతి సాధించరు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని అంటే ధార్మిక జీవనాన్ని ఇవ్వాలి పాలకులు, భగవద్భక్తిని ఇవ్వాలి పాలకులు, భగవద్భక్తిని ప్రచారం చేయాలి పాలకులు. అలా భగవద్భక్తి లేకుండా ప్రజలు ఎవరూ కూడా సుఖంగా ఉండలేరు. కాబట్టి పాలకుల యొక్క ధర్మం ప్రజలను సుఖంగా ఉంచాలి అని అంటే భగవద్భక్తిని ప్రచారం చేయాలి పాలకులు. అయితే భగవద్భక్తిని ప్రచారం చేయకపోగా పాలకులు ప్రజల నుంచి పన్నుల రూపంలో పీడిస్తున్నారు. పన్నుల రూపంలో పొందినటువంటి ధనాన్ని ప్రజల కోసం వెచ్చించకుండా, సంక్షేమ కార్యాలకు ఉపయోగించకుండా ప్రజలను వంచిస్తూ చోరులుగా వాళ్ళ పాకెట్లో వేసుకుంటున్నారు. సో ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో, భవిష్యత్తులో రాబోయేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అనంటే, మేము ఇక్కడ ఉంటే సంతోషంగా ఉండలేము, మేము ఏమీ చేయకుండా ఉన్నా కానీ మా మీద పన్నులు వేసి మరీ మమ్మల్ని వసూలు చేస్తారు, కాబట్టి మేము గ్రామంలో ఒక సభ్యుడిగా ఉండకూడదు, గ్రామంలో ఒక సభ్యుడిగా ఉంటే మనకు అర్హత ఉన్నా అర్హత లేకపోయినా, మనం కట్టే స్థితి ఉన్నా స్థితి లేకపోయినా కానీ మన మీద పన్నులు వసూలు చేసి పీకేస్తారు మన దగ్గర అని చెప్పేసి వాళ్ళు గ్రామాల్లో ఉండకుండా పారిపోయి వనాలకు వెళ్ళిపోతారు. సో అలాంటి పరిస్థితి రాబోతుంది అని చెప్పేసి ప్రభువులు వారు మనకు చెప్తున్నారు. ఆ పరిస్థితిని మనం మార్చాలి అని అంటే మనం ఒక భక్తుడిని ఎన్నుకుని ప్రజాస్వామ్యానికి అధిపతిగా చేయాలి. ఒక భక్తుడి ద్వారా ఈ ప్రభుత్వం నడిపించగలగాలి. అప్పుడు మళ్ళీ మనకి సుఖమయమైనటువంటి జీవితం రాగలుగుతుంది. ఏష వైలోక పాలానాం, ఏష వైలోక పాలానాం, కాలే కాలే యథా భాగం, లోకయోరుభయోర్హితం, ఈ రాజు మున్ముందు ఒంటరిగానే తన దేహమున జీవులందరినీ పోషించగలడు. ఆయా లోక కార్యములను చేయుటకై వివిధ దేవతావతారములలో ప్రకటమై ఇతర జీవులను ప్రసన్నును కావించగలడు. జనులు యజ్ఞమును చేయినట్లుగా కావించి ఉన్నత లోకములను పోషించు ఇతడు తగినంత వర్షమును కురినట్లుగా చేసి కాలక్రమమున ధరిత్రిని పోషించగలడు. అంటే రాజు గొప్పగా ఉంటే రాజ్యం మొత్తం కూడా శస్యశ్యామలంగా ఉంటుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే రాజు ధార్మిక కార్యక్రమాలు చేసి ప్రజలందరినీ భక్తి జీవితంలో కనుక నడపగలిగితే అతివృష్టులు అనావృష్టులు ఉండవు, సరిగా రావాల్సినటువంటి వర్షాలు ఎండలు కరెక్ట్గా వస్తాయి. అంటే ఇప్పుడు జీవులందరినీ పోషించేటువంటిది రాజే కాబట్టి ఇక్కడ ఈయన్ని ఉద్దేశించి అలా అంటున్నారు, మీ పాలనలో జీవులందరూ చక్కగా పోషింపబడతారు, వాళ్ళందరికీ రావాల్సినటువంటి పోషించబడటానికి అవసరమైనటువంటి వర్షాలు కురిసే విధంగా మీరే చూసుకుంటారు, అలా చూసుకోవడానికి అవసరమైనటువంటి యజ్ఞయాగాదులని మీరే ప్రజలతో చేపిస్తారు అనేటువంటి విషయాన్ని వీళ్ళు కీర్తిస్తున్నారు. ఈ విశ్వం యొక్క వివిధ పాలనా కార్యములను చూసే దేవతలు దేవదేవుని సహాయకులు మాత్రమే. భగవంతుడు ఈ లోకమును అవతరించినప్పుడు సూర్య చంద్ర ఇంద్రాది దేవతలు అతనితో జతకూడదు, తత్ఫలితముగా లోకమును క్రమపద్ధతిలో ఉంచుటకు భగవదావతారము దేవతలకు బదులుగా కూడా వర్తించగలిగి ఉండను. మామూలుగా అయితే రాజు చేసినటువంటి యజ్ఞాల వలన భగవంతుడు ప్రసన్నమవుతారు, భగవంతుడు ప్రసన్నమైనప్పుడు దేవతలు ప్రసన్నమవుతారు,
దేవతలందరూ భగవంతుడికి సేవకులు కాబట్టి భగవంతుడు ప్రసన్నమయ్యారు కాబట్టి దేవతల ద్వారా మనం ఈ రాజు ప్రజలకి అందించాల్సినటువంటి అన్ని రకాల ప్రకృతి వనరులని ఇవ్వగలుగుతారు. అయితే ఒకవేళ భగవానుడే స్వయంగా ఈ భౌతిక లోకంలోకి అవతారం తీసుకుని వచ్చినప్పుడు ఒకవేళ దేవతలు సహకరించకపోయినా భగవంతుడు స్వయంగా దేవతల యొక్క కర్మలను కూడా నిర్వహించి ప్రజలందరికీ భక్తులందరికీ అవసరమైనటువంటి కార్యాలను భగవంతుడు తీర్చగలడు. అది భగవంతుడి యొక్క ఉన్నతమైనటువంటి స్థితి. భగవంతుడికి ఏ దేవతా సహాయం అవసరం లేదు. ఒకవేళ ఆయన చెయ్యాలి అనుకున్నది చేయటానికి దేవతలే భగవంతుడి యొక్క శక్తితోటి వాళ్ళకి ఆ శక్తి వస్తుంది, ఆ కార్యక్రమాలు చేస్తారు. అలాంటప్పుడు అలాంటి దేవతలు సహకరించకపోయినా కానీ భగవంతుడే అవతారం తీసుకుని రాజుగా వచ్చారు కాబట్టి దేవతల సహాయం కూడా లేకుండా రాజ్యం మొత్తాన్ని కూడా సస్యశ్యామలంగా ఉంచగలిగినటువంటి శక్తి ప్రథమహారాజుకి ఉంది అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకంలో వాళ్ళు కీర్తిస్తున్నది అర్థమవుతుంది. నిజమునకు దరిద్ర యొక్క రక్షణము తగినంత వర్షముపై ఆధారపడి ఉండదు. భగవద్గీతలోను ఇతర శాస్త్రములలోనూ తెలపబడినట్లు వర్షాధినేత యొక్క దేవతలను ప్రసన్నం చేయుటకే యజ్ఞములను నిర్వహించబడదు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. జీవుల దేహములు ధ్యానము పైననే ఆధారపడి ఉండదు. ధాన్యము, ఆ ధాన్యము వర్షము వలనే కలుగు ఉత్పత్తి యోగులు. వర్షము యజ్ఞము వలన కురవగా యజ్ఞము విహిత కర్మల వలన ఉద్భవించును. యజ్ఞాలు హోమ గుండాలు చేస్తే వచ్చేటువంటివి కావు యజ్ఞాలు. అంటే యజ్ఞములు అనేటువంటివి విహిత కర్మలు. విహిత కర్మలు అంటే మనము సాధారణంగా చేయాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, ధార్మిక జీవనం గడపటం కోసం మనం చేయాల్సినటువంటి విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉంటాయో, విహిత కర్మలు అనంటే భగవంతుడి యడ మనం చేసేటువంటి కర్మలు, భగవంతుడి కోసం మనం చేసేటువంటి కర్మలు, భగవంతుని ప్రసన్నం చేయడం కోసం మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలను నిర్వర్తించేటువంటి విధానం. ఈ విహిత కర్మలని యజ్ఞ రూపంలో చేయాలి. అంటే యజ్ఞ రూపంలో చేయడం అంటే భగవంతుడి కోసం చేయాలి. అలా చేసినప్పుడు మనకి వర్షాలు వస్తాయి అని చెప్తున్నారు. అంటే యజ్ఞాలు చేయడం వల్ల వర్షాలు వస్తాయి. సో అలా అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, మనం ఏమి యజ్ఞాలు చేయట్లేదు కదా, ఎలా పడుతున్నాయి అని అంటే చేస్తున్నారు, కొంతమంది అయినా చేస్తున్నారు. మీలాంటి మనలాంటి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క నామాన్ని కీర్తిస్తున్నారు, అది గొప్ప యజ్ఞం. అలా చేయకపోతే వాళ్ళు కూడా ఆ కీర్తన కూడా జరగకపోతే ఈ లోకంలో వర్షం కూడా పడదు. సో అలాంటి ఒక పరిస్థితి మనకి ఈ ఈ సృష్టిలో ఏర్పడేటువంటి భయం కూడా ఉంది. కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి యొక్క నామాన్ని వదిలిపెట్టకుండా కీర్తన చేస్తే అది యజ్ఞంతో సమానము. ఆ యజ్ఞం వలన మనకి మొత్తం కూడా శశిశ్యామలంగా ఉంటుంది అని చెప్తున్నారు. అనగా యజ్ఞమును యుక్తముగా నిర్వహించుట అవసరము. ఇచ్చిన పేర్కొనబడినట్లు పృథువు ఒంటరిగానే ప్రజలందరినీ అట్టి యజ్ఞ కర్మల్లో పాల్గొన్నట్లు చేయగలిగాడు వాడు. దాని వలన కొరత లేదా దుఃఖము ఉండనే ఉండదు. కానీ కలియుగంలోని నామకార్థమగు మతాతీత రాజ్యములలో రాజ్యపాలనమును మూర్ఖులైనటువంటి వారి చేతిలో ఉండును. వారికి ప్రకృతి మర్మము కానీ యజ్ఞ విషయము కానీ తెలియనే తెలియదు. అట్టి వారు కేవలం ప్రణాళికలను మాత్రమే రూపొందించగలరు. అవి ఎల్లప్పుడూ విఫలమగినట్టువే. అందువలన జనుడు అనేకములకు కలతలకు గురియగు చెందురు. ఇటువంటి పరిస్థితులను నివారించుటకు శాస్త్రములు ఈ క్రింది విధముగా ఉపదేశించుచున్నవి. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యత. అనగా పాలన యందలి ఈ దౌర్భాగ్య స్థితిని నివారించుటకు హరే కృష్ణ మహామంత్రమును జపించవలసిందిగా జనులకు ఉపదేశించుచున్నది. కలియుగానికి ఇవ్వబడినటువంటి మంత్రం కలౌ నాస్తైవ 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 గతిరన్యత. కలియుగానికి ఈ మంత్రం తప్ప వేరే గతి లేదు 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 అని చెప్తున్నారు. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం, అదొక్కటే ఉంది, ఇంకేమి ఈ కలియుగానికి ఇవ్వబడినటువంటి నామం కాదు. ఆ నామాన్ని కీర్తన చేయటం జపించటం వల్ల కూడా యజ్ఞం చేసినటువంటి దాంతోనే సమానం. ఆ విధంగా చేయటం వల్ల ఇలాంటి పరిస్థితులను మనం నివారించవచ్చు. అంటే పాలకుల ద్వారా మనకి కలుగుతున్నటువంటి పరిస్థితులు, ఈ లోకంలో శిష్యశ్యామలంగా ఉండకపోవడానికి ఏర్పడినటువంటి పరిస్థితులను కూడా మనం నివారించగలగాలి అని అంటే అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. వసుకాల ఉపాధత్తే కాలే చాయం విముంచతి తమః సర్వేషు భూతేషు
ప్రతపన్ సూర్య వద్విభు ప్రతప మహారాజు సూర్యుని అంతటి శక్తివంతుడు కాగలడు. సూర్యుడు తన కాంతిని ఎల్లరకు సమముగా పంచినట్లు ఇతడు తన కరుణను సమముగా పంచగలడు. అదే విధముగా సూర్యుడు 8 మాసముల కాలము నీరు ఇంకిపోయినట్లు చేసి వర్షాకాలమున దానిని సమృద్ధిగా తిరిగి ఇచ్చినట్లు ఇతడు ప్రజల నుండి పన్నులను వసూలు చేసి అవసరమైనప్పుడు ఆ సంపత్తును తిరిగి వసగును. సో సూర్యుడు ఏ విధంగా అయితే ఈ ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ కూడా ఇంకించేటట్టు చేసి వర్షాకాలంలో వర్షం రూపంలో మళ్ళీ మనకి తిరిగిస్తాడు. అలానే రాజు కూడా లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి నుంచి కూడా పన్నుల రూపంలో వసూలు చేసి మళ్ళీ ఆ డబ్బును తిరిగి ప్రజల కోసం ఖర్చు పెట్టాలి. సో అది రాజు యొక్క ధర్మం. అలా చేయకపోతే అది రాజు యొక్క ధర్మాన్ని నిర్వర్తించినట్లు కాదు, పాపం చేసినట్లు. సో ఏ విధంగా అందుకనే ఇన్ని ప్రథమ మహారాజుని సూర్యుడితో పోల్చారు. ప్రథమ మహారాజు కూడా ట్యాక్సెస్ వసూలు చేస్తారు, పన్నులు వసూలు చేస్తారు, కానీ ఆ పన్నులు ప్రజా సంక్షేమానికి వాడతారు అని చెప్తారు. పన్నులను గ్రహించు విధానం ఈ శ్లోకమున చక్కగా వివరించబడింది. పన్నులను పుచ్చుకొనుట అనేది నామమాత్రము పాలనాధికారుల ఇంద్రియ భోగమునకు కాదు, కరువు వరదల వంటి అత్యవసర పరిస్థితుల యందు పన్నుల సొమ్మును ప్రజలకు పంచవలసి ఉండును. ఆ ధనమును ఏనాడునో ప్రభుత్వంలో పనిచేయు వారికి పెద్ద మొత్తంలో జీతములు ఇతర ఖర్చులకు ఇచ్చే సొమ్ము రూపమున పంచరాదు. కానీ కలియుగములో ప్రజల పరిస్థితి ఎంత ఘోరముగా ఉన్నదనగా వారి నుండి అనేక రూపములలో పన్నులు గ్రహించబడి ఆ సొమ్మును పాలనాధికారులు సౌకర్యమునకై ఖర్చు చేయబడుచున్నది. ఈ శ్లోకమున సూర్యుని ఉపమానము సముచితముగా ఉన్నది. సూర్యుడు భూమికి అనేక కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. అతడు నిజముగా భూమికి తాకకుండాను సముద్రముల నుండి నీటిని గ్రహించుచు వర్షాకాలంలో దానిని తిరిగి ఇచ్చి సారవంతము చేయుచుండును. ఆదర్శనీయుడైనటువంటి రాజుగా పృథువు ఈ కార్యక్రమమును సర్వత్రా సూర్యునితో సమానముగా నిర్వహించగలడు. సర్వత్రా అంటే దేశం మొత్తం అన్నారు. సో రాజు ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. కాబట్టి రాజు తీసుకున్నటువంటి పన్నులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఇంద్రియ భోగాలకు ఉపయోగించే విధంగా ఉండకూడదు. లేదు అంటే వాళ్ళ ఖర్చులకి, ఇదిగోండి నేను ఆఫీస్ నడపడానికి 1000 కోట్ల ఖర్చు అయింది, నాకు ఫర్నిచర్కి ఇంత ఖర్చు అయింది, లేకపోతే నా కారుకి ఇంత ఖర్చు అయింది, నా నేను ఉండేటువంటి భవనానికి ఇంత ఖర్చు అయింది, ఇలా ఖర్చులు చూపించి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బుల్ని, లేదంటే అసెంబ్లీ నడపడానికి తాత్కాలికంగా ఒక అసెంబ్లీని ఏర్పాటు చేయడం, దాన్ని ఇంకొక చోటికి మూవ్ చేయడం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక చోటికి మూవ్ చేయడం, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే పనులు కావు. ప్రజలకి ఏమి లాభం రాదు. ఇక్కడ అసెంబ్లీ ఉందా అక్కడ అసెంబ్లీ ఉందా అనే దానితో సంబంధం లేదు ప్రజలకి. ఎక్కడైనా సరే అసెంబ్లీ ఉంటే సరిపోతుంది. దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ చేయడానికి, అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చు ప్రజల సొమ్ము వృధా. సో ఇలా కనుక మనం ప్రజల యొక్క సొమ్ముని ఉపయోగిస్తే అది ప్రజలకు మాత్రం ఉపయోగపడుతుంది, అలాంటి రాజులు చోరులతో సమానం. ఆర్తానాం క్షితివృత్తిమాన్ ఈ పృథువు ప్రజలందరి ఏడ అమిత కరుణను కలిగి ఉండును. ఎవడేని దీనుడు విధి నియమములను ఉల్లంఘించి తలపై తన్నినను ఇతడు నిర్హేతుకమగు కరుణచే దానిని పట్టించుకొనక క్షమించును. ప్రపంచ రక్షకునిగా ఇతడు ధరిత్ర వలె ఓర్పు కలవాడగును. ఒక భక్తుడు ఎలా ఉండాలి అనేటువంటిది మరి మనకి ఉదాహరణగా భగవంతుని మాత్రమే చూపించగలడు కదండి. అందుకనే భగవంతుని అవతారం తీసుకుని వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఆయన సాధించగలిగినా కానీ కొన్ని కొన్ని ప్రవర్తనల్ని మనకి ప్రదర్శిస్తారు. ఎందుకు అనంటే గొప్పవాళ్ళు ఏం చేస్తే ప్రజలందరూ కూడా అదే చేస్తారు. మనం తప్పు చేసి నాకంటే గొప్పవాడు ఈ తప్పు చేశాడు కాబట్టి నేను కూడా చేయవచ్చు అనేటువంటి భావనని మనం కలిగించకూడదు. కాబట్టి మనం ఉత్తమం, మనల్ని చూసి 10 మంది ఫాలో అవుతున్నారు అని అంటే మన యొక్క ప్రవర్తన కూడా ఉత్తమంగా ఉండాలి. మరి భగవంతుడు కూడా ఈ ధరిత్రి మీద అవతరించినప్పుడు ప్రజలందరికీ ఆదర్శనీయంగా ఉండే విధంగా ఆయన ప్రవర్తన ఉంటుంది.
సో అందుకని ఇక్కడ ప్రథమహారాజు భగవంతుడి యొక్క అవతారమే అయినా కానీ ఆయన ఈ దరిద్ర మీద అవతరించినప్పుడు ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని అంటే ప్రపంచానికి రక్షకుడుగా దరిద్రి అంత ఓర్పును కలిగిన వాడుగా ఉన్నాడు. అంటే ఎవరైనా సరే ఆయన ఎదిరించినా కానీ ఆయన క్షమించేటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడన్నమాట. సో ఇవన్నీ చూసి ఒక ప్రజలు ఎలా ఉండాలి అనేటువంటిది రాజు నుంచి నేర్చుకుంటారు అని భగవంతుడు అవసరమైతే శిక్షించగలడు, అయినా సరే క్షమిస్తారు. ఎందుకంటే ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి, మన ఎడ అపరాధం చేసినటువంటి వ్యక్తికి మనం ఎలా క్షమించాలి అనేటువంటిది భగవంతుని చూసి నేర్చుకోవాలి. చదవండి. భాష్యము. ఓర్పు విషయమున ఋతుమహారాజు ఇచ్చట దరిద్రుడితో పోల్చబడెను. మానవులచే పశువులచే ఎల్లప్పుడూ తలపై తన్నబడుచున్నను. దరిద్రి ధాన్యము పండ్లు కాయగూరలను పండించి వారికి ఆహారం నొసుగుచుండును. ఆదర్శనీయుడైన రాజుగా ఋతువు భూమితో పోల్చబడినాడు. ఏలయన ప్రజలలో కొందరు రాజ్యం యొక్క నియమ నిబంధనలను ఉల్లంఘించినను ఓర్పు వహించి అతడు వారిని పోషించును. అనగా తన సౌకర్యములను పణముగా పెట్టి అయినను ప్రజలకు సౌకర్యములను కలుగు చేయట రాజు యొక్క బాధ్యత. కానీ కలియుగమున ఈ విధముగా నుండదు. ఈ యుగమున రాజులు ప్రభుత్వాధినేతలు ప్రజల నుండి రాబట్టిన పనులతో విలాసవంతమగు జీవితమును అనుభవింతురు. అటువంటి అన్యాయమగు పనుల విధానము జనులను అవినీతి పరులుగా చేయును. అనేక విధములుగా వారు ఆదాయంను కప్పిపుచ్చుటకు యత్నింతురు. దాని చేతుదకు ప్రభుత్వము పన్నులను వసూలు చేయగలకపోవుట తత్ఫలితముగా అత్యంత భారీతమగు సైనిక ఖర్చులను మరియు పరిపాలనా ఖర్చులను మోయజాలక పోట సంభవించును. వ్యవస్థ ఎంతయు కుప్పగూలి దేశమంతటను ఉపద్రవము అశాంతి నెలకొనగలను కలవు. హరే కృష్ణ. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాలి, మనకి ఎక్కువ ఖర్చు ఎక్కడైపోతుంది అని అంటే రాబడి లేనటువంటి ఒక డిపార్ట్మెంట్ లో ఖర్చు పెట్టడము అనేటువంటిది అది ఒక వేస్ట్. ఉదాహరణకి సైన్యానికి మనం పెడుతున్నటువంటి ఖర్చు, మనకి ఎందుకు అసలు సైన్యం కావాలి? సైన్యం లేకుండా దేశం నడవదా? సైన్యానికి కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఎందుకు సైన్యానికి డబ్బు ఖర్చు పెట్టాలి అని అంటే ప్రపంచం మొత్తం ఒక కుటుంబంలా భావించబడట్లేదు కాబట్టి. ప్రపంచం మొత్తం నువ్వు వేరు, నేను వేరు, నా జాతి వేరు, నీ జాతి వేరు, నా దేశం వేరు, నీ దేశం వేరు అని అనుకుంటున్నారు కాబట్టి సైన్యం అవసరమైపోయింది. అలాంటి సైన్యానికి పెట్టినటువంటి ఖర్చు దేశ రక్షణ కోసం పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకనంటే ఇప్పుడు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులైతే వాళ్ళలో వాళ్ళు కొట్టుకోరు, అన్యోన్యంగా ప్రేమగా ఉంటారు. అదే ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు కూడా మన దేశాలే అనేటువంటి భావనలో ఎప్పుడు ఉంటామంటే అందరం కూడా ఒకే మతస్థులం అయితే ఉంటుంది. అంటే అందరం కూడా భగవంతుడి యొక్క అంశలము అనేటువంటి భావనలో కనుక ఉంటే, అందరూ కూడా భగవంతుడికి భక్తులు అయి ఉంటే అప్పుడు యుద్ధాలు రావు. అంటే ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భక్తులుగా మారితే అప్పుడు దేశానికి దేశానికి మధ్య యుద్ధం అనేది రాదు, అప్పుడు సైన్యమే అవసరం లేదు. అంటే ఇప్పుడు ప్రజల నుంచి వసూలు చేస్తున్నటువంటి పన్నులు సైన్యం మీద పెడుతున్నారు ఖర్చుల రూపంలో. ఇలా ఖర్చులు చేస్తూ పోతే ప్రజల సొమ్ము మొత్తం కూడా ఇలానే వృధా అయిపోతూ ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏమిటి అని అంటే సైన్యం మీద ఖర్చు తగ్గాలి, సైన్యాన్ని తగ్గించాలి అని అంటే ప్రపంచం మొత్తం భక్తులుగా మారాలి. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచం మొత్తం తిరిగారు, అన్ని దేశాలలో భక్తుల్ని ఏర్పాటు చేశారు. అంతిమ లక్ష్యాన్ని సాధించే విధంగా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అలా కనుక చెయ్యగలిగితే ప్రపంచం మొత్తం భక్తులు అయిపోతే మన పన్నుల భారం కూడా తగ్గుతుంది, మనం సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించగలం. రాజు ఇవ్వకపోయినా రాజు వసూలు చేసేటువంటి పన్నులు తగ్గుతాయి. సో ఆ విధంగా ఆదాయాన్ని మనం ఆటోమేటిక్గా పెంచినట్లు, మనం పెట్టేటువంటి ఖర్చు తగ్గితే ఆదాయం ఆటోమేటిక్గా పెరిగినట్లే అనమాట. కాబట్టి సో మనము భక్తులు అవడం అనేది ఇంపార్టెంట్. అలా చేయకపోతే పన్నులు వసూలు చేస్తూనే పోతూ ఉంటారు, భక్తులుగా మారరు. భక్తులుగా మారకపోవడం వల్ల జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే పన్నులు వసూలు చేస్తూనే పోతూ ఉంటారు, కొంతకాలానికి పన్నులు కట్టగలగలేనటువంటి పరిస్థితికి చేరుకుంటారు, అప్పుడు దేశం మొత్తం కూడా కుప్పకూలింది. సో అలాంటి పరిస్థితి రాకూడదు. దేవే అవర్షత్య సౌదేవో రక్షిత్యజ్ఞ సేంద్రవ్రాత్
వర్షము కురియక జలభావనము చే జనులు గొప్ప ప్రమాదమునకు గురి అయినప్పుడు ఈ నరదేవుడు స్వర్గరాజు ఇంద్రుని వలె వర్షమును కురిపించగలడు. ఈ విధముగా ఇతడు ప్రజలను క్షామము నుండి సులభముగా రక్షించగలడు. ఇందాక చెప్పుకున్నది ఒకవేళ కనుక ఏదైనా పరిస్థితుల వలన ఇంద్రదేవుడు కనుక సహకరించకపోతే, ఒకవేళ ఇంద్రదేవుడు సహకారం లేకుండా ఒకవేళ వర్షం కనుక ఈ లోకంలో కురవకపోయినా కానీ ఈయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో ఇంద్రదేవుడి యొక్క కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించగలడు అని చెప్తున్నాడు. చదవ పృథు మహారాజు సూర్యునితోను ఇంద్రునితోను చక్కగా పోల్చబడినాడు. దరిద్రి ఎందు ఇతర లోకముల ఎందు వర్షము కురిపించు బాధ్యత స్వర్గరాజు ఇంద్రునిది. అతడు తన కర్తవ్య నిర్వహణలో విఫలుడైనచో పృథు స్వయముగా తానే వర్షమును కురిపించవచ్చని చిత సూచించబడినది. తన ప్రీత్యర్థమై దరిద్రి వాసులు యజ్ఞమును నిర్వహింపనిచో స్వర్గరాజు ఇంద్రుడు వారి ఎడ కొన్ని మార్లు కినుక వహించును. అయినను పృథువు సాక్షాత్తుగా భగవతారమున అయినందున స్వర్గరాజు కరుణపై ఆధారపడలేదు. ఒకవేళ వర్షాభావము కలిగినచో పృథువు తన దైవీ శక్తులచే ఆ లోపమును నివారింపగలడని చిత భవిష్యత్తు పలకబడినది. బృందావనమున శ్రీకృష్ణ భగవానుడు కూడా అటువంటి శక్తిని ప్రదర్శించి ఉండెను. ఇంద్రుడు బృందావనంపై 7 దినములు కుండపోతగా వర్షము కురిపించినప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును చెత్తము వలె పట్టి బృందావన వాసులను రక్షించారు. ఆ విధముగా శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన ధారి అని కూడా ప్రసిద్ధి చెందిన. హరే కృష్ణ ప్రభు. భగవంతుడి యొక్క అవతారానికి భగవంతుడికి దేవతల కంటే ఎక్కువ శక్తి ఉంది అని నిరూపించడం కోసం దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క శక్తిని తీసుకుని వాళ్ళు పనిచేస్తారు భగవంతుడికి సేవగా అనేటువంటి విషయం నిరూపించడం కోసం గోవర్ధనగిరి లీలలో ఇంద్రుడు సహకరించకపోయినా, ఇంద్రుడికి యజ్ఞం చేయలేదని ఇంద్రుడు ఒక్కొక్కసారి మనకి వర్షాన్ని ఇవ్వరు. సో అలా వర్షం ఇవ్వాలన్నటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడు అక్కడ ఉన్నారు, భగవంతుడు ప్రజలందరినీ కాపాడారు. ఆ కోపంతో ఆయన అతివృష్టిగా వర్షాన్ని కురిపించినా కానీ వాళ్ళని ఆ అతివృష్టి వర్షం నుంచి కూడా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి కాపాడారు. అంటే భగవంతుడి యొక్క అవతారానికి భగవంతుడికి అంత శక్తి, అమితమైనటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి భగవనావతారాన్ని మనము భగవంతుణ్ణి మనం నమ్మాలి. అంటే మన పూజలు కూడా ఆ దేవాది దేవుడికి అయి ఉండాలి. ఒకవేళ వర్షాభావ పరిస్థితి వచ్చినా కానీ, ఇంద్రుడు సహకరించినటువంటి పరిస్థితి వచ్చినా కానీ పృథు మహారాజే ఆ శక్తిని కలిగి ఉన్నారు. ఇంద్రుడికి ఉన్నటువంటి శక్తి కంటే ఎక్కువ కలిగి ఉన్నారు. కాబట్టి ఇంద్రుడి యొక్క సహాయం లేకుండానే ఈ వర్షాన్ని కురిపించగలరు అనేటువంటి విషయాన్ని భవిష్యత్తులో ఆయన చేయబోతున్నారు అలాంటి పనులు. అందుకనే వాళ్ళు ముందుగానే కీర్తిస్తున్నారు. వాళ్ళు కీర్తిస్తున్నటువంటి కీర్తనలన్నీ కూడా భవిష్యత్తులో పృథు మహారాజు చేయబోయేటువంటి పనులను కూడా చెప్తున్నారు. ఎందుకంటే మునులు సాధువులు ఆల్రెడీ చెప్పేశారు పృథు మహారాజు చేయబోయేటువంటి కర్మలు, వాటినే వాళ్ళు కీర్తిస్తున్నారు. ఈ పృథు మహారాజు అనురాగ పూర్వకమగు చూడ్కులతోను ప్రజల ఎడ అమితానురాగము కలిగిన దరహాస పూర్ణమగు చంద్రవదనముతోను ఎల్లరి శాంతిని వృద్ధి చేయగలడు. చాలా శాంత స్వభావుడు అనమాట. చంద్రవదనముతోను ఇప్పుడు మనం ఇంకొకళ్ళని శాంతింపజేయాలి అంటే ముందు ఆయనలో శాంత స్వభావం అనేది ఉండాలి. ఆయన అనురాగ పూర్వకమైనటువంటి చూపులతోటి అందరినీ కూడా అమితమైనటువంటి అనురాగానికి గురి చేస్తారు. చల్లని చూపులతోటి తర్వాత దరహాసముతోటి అందరినీ కూడా శాంతింపజేయగలరు అని చెప్తున్నారు. అంటే గొడవలు ఉండవు అనమాట ఆయన ఉన్నటువంటి రాజ్యంలో. అవ్యక్త వర్త్మైష నిగూఢ కార్యో గంభీర వేదా ఉపగుప్త విత్త అనంత మహాత్మ్య గుణైక ధామ మృదు ప్రచేతాయివ సంవృతాత్మా
గాయకులు ఇట్లు కీర్తింపసాగిరి. ఈ రాజు అనుసరింపనున్న ఉపాయములను ఎవ్వడునో ఎరుగచాలడు. ఇతని కర్మలు కూడా అతి ఘోరముగా ఉండును. ప్రతి కార్యమును ఏ విధముగా ఇతడు జయప్రదము కావింపగలుగునో ఎవ్వడునూ తెలుసుకునజాలడు. ఇతని సంపత్తి ఎవ్వరికి తెలియ గోప్యముగా నుండును. ఇతడు అపరిమితమగ మహిమలకు సద్గుణములకు నిధిగా విరాజిల్లును. ఇతని స్థానం చక్కగా కొనసాగుచు సముద్ర దేవత యొక్క వరుణుడు పూర్తిగా జలముచే కప్పబడి ఉన్నట్లు కప్పబడి ఉండును. అంటే భగవంతుని యొక్క గుణాలు ఎన్ని ఉన్నాయి అని అంటే, ఏ విధంగా అయితే సముద్ర దేవత జలంతో కప్పబడి ఉన్నట్లు ఈయన గుణాలతో అన్ని గుణాలు ఈయన కలిగి ఉన్నారు, అన్ని గుణాలు ఈయనలో ఉన్నాయి అని చెప్తున్నారు. సో అంటే ఈయనకు ఉన్నటువంటివన్నీ కూడా చాలా గోప్యంగా ఉన్నాయి. అంటే ఈయన ఎప్పుడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అనేటువంటి అంత అది గమనించడం కూడా కష్టం అన్నమాట. అంటే అవసరమైతే ప్లాన్స్ కూడా వేస్తారు. సో ఆ ప్లాన్స్ ఎలా ఉంటాయి అంటే, అవతల వాళ్ళని అంటే ఏ విధంగా అవతల వాళ్ళని జయించవచ్చు అనేటువంటి దానికి చాలా గోప్యంగా చాలా తెలివిగా ఆయన వ్యూహాన్ని కూడా పన్నగలరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం. ప్రతి భౌతిక తత్వములకు ఒక అధిష్టాన దేవత ఉండును. ఆ రీతి సముద్రములకు వరుణుడు అంటే ప్రచేతసుడు అధిష్టాన దేవత అయి ఉన్నాడు. బాహ్యములకు సముద్రుడు జీవరహితముగా గోచరించను. సముద్రముతో పరిచయం కలిగిన దాని అనేక రకములైన జీవజాలము కలదని ఎరిగి ఉండును. ఆ జలరాజ్యములకు వరుణుడు రాజు. సముద్ర గర్భమున ఏమి జరుగుతున్నదో ఎవ్వడనూ తెలియజాలనట్లు ఏ ఉపాయం చే పృథువు ప్రతి కార్యమును జయప్రద కాగిపగలుగుచున్నాడో ఎవ్వడనూ ఎరుగజాలడు. పృథు మహారాజు యొక్క రాజనీతి పథము నిక్కముగా నిగూఢమైనది. అపరిమితముగా మహిమాన్విత గుణములను కలిగి ఉన్నందుననే అతనికి విజయము సాధ్యపడెను. సో ఆయన సముద్రంతో పోల్చారు, ఎందుకంటే సముద్రం చూడటానికి బయట నిర్మలంగా కనిపిస్తుంది కదండి, మనకి నీళ్లు అవన్నీ కనిపిస్తాయి తప్ప ఇంతకంటే ఏం కనపడదు. కానీ సముద్రంలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఎంత ఉంటుంది అని అంటే, సమస్త లోకానికి ఉన్నటువంటి ఐశ్వర్యం కంటే ఎక్కువ ఐశ్వర్యం సముద్రంలో ఉంటుంది. అందుకని సముద్ర మంథనం చేస్తారు. విష్ణు భగవానుడి యొక్క ఆధ్వర్యంలో దేవతలు రాక్షసులు కలిసి సముద్ర మంథనం ఎందుకు చేశారు అంటే, ఈ జగత్తులోకి ఐశ్వర్యాన్ని తీసుకురావడం కోసం. సో సముద్ర మంథనం చేయటం అంటే, ఇప్పుడు మనం సముద్ర మంథనం చేయటం అంటే సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో ఉన్నటువంటి నిధులని మనం బయటికి తీసుకురావడం. సో అదే అప్పట్లో రాక్షసులు దేవతలు చేసినటువంటి కర్మ. మనమేమో దాన్ని మందరాచల పర్వతంతో మనం వాళ్ళు చేసినట్లు మనకి చూపిస్తారు. సో దాని భావం ఏమిటి అంటే, సముద్రంలో నిగూఢంగా ఉన్నటువంటి నిధులని బయటికి తీసుకురావడం అనేది సముద్ర మంథనం యొక్క ఉద్దేశం. అంటే సముద్రంని బయట నుంచి చూస్తే అవన్నీ కనపడవు, కానీ సముద్రంలో నిక్షిప్తమై ఉంటాయి. అలానే ప్రథమహారాజులో ఉన్నటువంటి ఈ యొక్క వ్యూహాలు, ప్రథమహారాజులో ఉన్నటువంటి ఈ లక్షణాలు, ఈ గుణాలు, ఇవన్నీ కూడా బయటికి చూస్తే నిర్మలంగా ఉన్నటువంటి ప్రథమహారాజులు కనపడవు. కానీ ఎప్పుడు ఏ అస్త్రాన్ని ఉపయోగిస్తారు, ఎప్పుడు ఏ ప్లాన్ వేస్తారు, ఎప్పుడు ఏ విధంగా అవతల వాళ్ళని ఎదుర్కొంటారు అనేటువంటి విషయం మనకి బయట నుంచి ముఖంలో చూస్తే అర్థం కాదు, ఆయనలో అన్ని ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ శ్లోకమున ఉపగుప్త విత్త అను పదము ప్రధానమైనది. పృథువు ఎంత ధనమును రహస్యంగా దాచి ఉంచడనని విషయం ఎవ్వరికీ తెలియదని అది సూచించుచున్నది. సారాంశం ఏమనగా, రాజే కాదు ప్రతి ఒక్కరిను తమ కష్టార్జితం రహస్యంగా వదిలిపరపవలను. అప్పుడే అవసరమైన సమయంలో దాని సత్ప్రయోజనమునకు వినియోగించట సాధ్యపడగలదు. కానీ కలియుగంలో రాజునకు గాని ప్రభుత్వమునకు గాని సురక్షితమగు సంపత్తి లేదు. కాగితముతో తయారు చేసిన కరెన్సీ నోట్ల ద్వారానే ధన వినిమయము జరుగును. ఆ విధముగా కష్ట పరిస్థితులలో ప్రభుత్వం కృత్రిమముగా కరెన్సీ నోట్ల సంఖ్యను పెంచివేయును. అది జీవనావసారముల ధరను కృత్రిమముగా ఆకాశం అంటున్నట్లు చేయగలదు. అంతటా ప్రజల పరిస్థితి దుర్భరము కాగలదు. కనుకనే ధనమును రహస్యముగా దాచిపెట్టుట పురాతన విధానమే అయినది. పృథు మహారాజు కాలంలోనూ అది అమలులో ఉన్నట్లు మనము ఇచ్చట గమనింపవచ్చును. రాజు తన సంపత్తిని రహస్యంగా ఉంచినట్లు ప్రజలు కూడా తన సంపాదన రహస్యంగా ఉంచవలెను. అట్టి వ్యవహారంలో ఎటువంటి దోషము లేదు. కానీ ముఖ్య విషయం ఏమనగా, ప్రతి ఒక్కరిని వర్ణాశ్రమ ధర్మ విధానమున సుక్షితులను చేయవలసి ఉన్నది. అప్పుడే ధనము కేవలము సత్ప్రయోజనముకు ఉపయోగింపబడదు. సో ప్రజలు వాళ్ళు వాళ్ళు సంపాదించినటువంటి సంపాదనని పబ్లిక్ గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, గోప్యంగా ఉంచుకోవచ్చు. అలా గోప్యంగా ఉంచకపోతే ఏమవుతుందంటే, విచ్చలవిడి చేసేస్తే ఏమవుతుంది అని అంటే, డబ్బు కొరత ఏర్పడుతుంది. డబ్బు కొరత ఏర్పడినప్పుడు ప్రభుత్వం కూడా అలానే చేసింది అనుకోండి,
డబ్బు కొరత ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మళ్ళీ నోట్లు ప్రింటింగ్ చేయాల్సి వస్తుంది. అంటే కృత్రిమంగా మనం డబ్బు కొరతను పూడ్చడం కోసం గనక ఒకవేళ ముద్రణ చేస్తే మన యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, మన యొక్క జీవనానికి అవసరమైనటువంటి ఏ వస్తువునైనా సరే కొనుక్కోవడానికి అవసరమైనటువంటి ఖర్చు పెరిగిపోతుంది. ఇది కరెక్ట్ విధానం కాదు. అందుకని గోప్యంగా ఉంచడం అనేది చాలా అవసరం. గోప్యంగా ఉంచడము అని అంటే ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా మన కృత్రిమంగా మన అవసరాలు లేదా భౌతికమైనటువంటి మన అవసరాలను తీర్చుకోవడం మా కోసం మాత్రమే ఉపయోగించడం కోసం గోప్యంగా ఉంచకూడదు. గోప్యంగా ఉంచినటువంటి ధనాన్ని వర్ణాశ్రమ ధర్మ విధానంలో ఒక గృహస్థుడు లేకపోతే ఒక బ్రహ్మచారి లేకపోతే ఒక సన్యాసి ఏ విధంగా అయితే తన జీవనాన్ని గడపాలో ఆ విధంగా గడపడానికి అవసరమైనటువంటి ధనాన్ని ఏ విధంగా ఉపయోగించాలో అదే విధంగా ఉపయోగించాలి. అలా వర్ణాశ్రమ ధర్మంకి అవతలగా మనం గనక ప్రవర్తిస్తే అప్పుడు అది మంచిది కాదు సమాజానికి. సో దానివల్ల అలా గోప్యంగా ఉంచినటువంటి డబ్బుల వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి సంపాదించినటువంటి సంపాదనని మనం భగవంతుడికి ప్రసాదం లాగా అంటే భగవంతుడి యొక్క సేవలాగా చేయాలి. అప్పుడు ఆ సంపాదనకి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ భగవత్ సేవ చేసినప్పుడు మనకి మంచి జరుగుతుంది, లోకానికి మంచి జరుగుతుంది. హరే కృష్ణ, ఇంతటితో రాద్దాం మాతాజీ, మళ్ళీ మిగిలిన రేపు చదువుతాం. హరే కృష్ణ. ప్రభుజీ, ఇక్కడ వర్ణాశ్రమ ధర్మ విధానమున ఇప్పుడు మనము సంపాదించడం లేదు కదా ప్రభుజీ, అంటే ప్రజలు ఆ విధంగా చేయట్లేదు కదా ప్రభుజీ. మరి ఏ విధంగా చేస్తున్నారు మాతాజీ? కాదు ప్రభుజీ, వర్ణాశ్రమ విధానం ప్రకారం అంటే వైశ్యులు ఇది క్షత్రియులు పరిపాలన చేయడం లేదు కదా ప్రభుజీ. చేస్తున్నారు కదా, ప్రతి మనిషి కూడా ఈ వర్ణాలలో ఏదో ఒక వర్ణం కింద కేటగిరీ చేయాల్సిందే. కరెక్ట్ ధర్మం కరెక్ట్ ధర్మం అండి. ఒక ఉదాహరణ చెప్తారా ఎందుకు కరెక్ట్ ధర్మం కాదు అని? కాదు ప్రభుజీ, అంటే క్షత్రియులు రాజ పరిపాలన చేయాలి, వీళ్ళు ఇది చెయ్యాలని బ్రాహ్మణులు. ఎవరు క్షత్రియులు? ఎవరు క్షత్రియులు? ఎవరు చేయలేదు? ఎవరు చేయలేదని కాదు ప్రభుజీ, అంటే వర్ణాశ్రమం అంటే మనము ఏ దాంట్లో పుట్టామో ఆ వృత్తి చేయడం లేదు అనేసరి వర్ణాశ్రమము అనేటువంటిది పుట్టుకతో వచ్చేది కాదు మాతాజీ. మనకి కృష్ణుడు భగవద్గీతలోనే చెప్తారు, నేను ప్రతిపాదించినటువంటి వర్ణాలు మీరు పుట్టినటువంటి పుట్టుకతో వచ్చేటువంటిది కాదు, మీకున్నటువంటి గుణాలతోటి మీకున్నటువంటి కర్మలతోటి వచ్చేది అని చెప్తున్నారు. మీరు ఏ కులంలో పుట్టినా, ఏ ఎలాంటి తండ్రికి పుట్టినా, ఎలాంటి తల్లికి పుట్టినా కానీ మీకున్నటువంటి గుణ ప్రభావంతో మీరు పలానా వర్ణము అని క్లాసిఫై అవుతారు. మీరు పలానా కర్మలు చేస్తే పలానా వర్ణము అంటారు అంతే తప్ప, కుల రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు నువ్వు పలానా కులము, నేను పలానా కులము, ఈ కులం వాళ్ళు ఇది చేయాలి, ఆ కులం వాళ్ళు అది చేయాలి అనేటువంటి దాన్ని కృష్ణుడు ఎక్కడా ప్రతిపాదించలేదు. కృష్ణుడు చెప్పినటువంటి వర్ణాశ్రమ విధానాన్ని కుల వ్యవస్థగా మార్చేశారు నాయకులు. ఇది కుల వ్యవస్థ కాదు, వర్ణాశ్రమ ధర్మం అనేటువంటి కుల వ్యవస్థ అసలే కాదు. సో కృష్ణుడు ఏం చెప్పారు, ఇప్పుడు నువ్వు నేను వైశ్యుడిగా పుట్టాను కానీ నేను రాజ్యపాలన చేస్తున్నాను అనుకోండి, నేను వైశ్యుని అవ్వను, నేను క్షత్రియుని అయిపోతా. అలా భావించు. నేను ఒకవేళ క్షత్రియుడిగా పుట్టాను కానీ నేను క్షత్రియ కర్మలు చేయట్లేదు, నేను వ్యాపారం చేస్తున్నాను, అప్పుడు నేను వైశ్యుని అయిపోతా. అంటే పుట్టినటువంటి కులం నా వర్ణాన్ని నిర్ణయించదు, నా యొక్క కర్మ, నా యొక్క గుణం నా వర్ణాన్ని నిర్ణయిస్తుంది. అందుకనే బ్రాహ్మణ కులంలో పుట్టిన ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియ వంశంలో పుట్టిన ప్రతి ఒక్కడు క్షత్రియుడు కాదు. వాళ్ళు బ్రాహ్మణ బంధువులు, క్షత్రియ బంధువులు మాత్రమే అవుతారు తప్ప వాళ్ళు క్షత్రియులు బ్రాహ్మణులు మాత్రం కాదు. ప్రభుజీ ఇదే కన్ఫ్యూజన్ ప్రభుజీ, కొంచెం అలా మన బ్రెయిన్లలో అలా నాటుకుపోయింది ప్రభుజీ. గుణాలని బట్టి మనం ఆ కర్మలు చేస్తూ ఉంటాం అనేది మాకు బాగా తెలియాలి ప్రభుజీ అందరికి. ఇలా తెలియక కుల వ్యవస్థ ఏర్పాటైంది ఇక్కడ. కులాల మధ్య చిచ్చులు, కులాల మధ్య గొడవలు, ప్రతిదీ కూడా కులయుతంగా తీసుకుంటారు. అది కాదు కృష్ణుడు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. కృష్ణుడు మనకి ఈ లోకంలో వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రతిపాదించడానికి ఉద్దేశం అది కాదు, కులాల మధ్య చిచ్చు కాదు. అది మనం సరిగా అర్థం చేసుకోక మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకొని దానివల్ల గొడవలను మనం సృష్టించుకుంటున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పమంటారా ప్రభుజీ? చెప్పండి.
ప్రభుజీ ఇక్కడ పృథ మహారాజు గురించి వాళ్ళు చాలా గొప్పగా కీర్తిస్తుంటారు. అయితే ప్రభుజీ చెప్తూ ఉంటాడు, పృథ మహారాజు నేనంత అరుణ్ణి కాదు, నేను ఇంకా అవన్నీ చేయలేదు అని. అయినా కానీ మందమాగదులు సుతులు వీళ్ళు సంతోషులై ఇంకా ఇంకా కూడా ఆయన్ని పొగడడం స్టార్ట్ చేశారన్నమాట. అంటే వాళ్ళకి ఎవరు చెప్పి ఉంటారు అంటే వాళ్ళకి మునులు వారికి విషయాన్ని తెలియజేసి ఉంటారు అనుకున్నాం. అంటే శాస్త్రాల మనకి ఏదైనా విషయాన్ని మనం తెలుసుకోవాలంటే కేవలం శాస్త్రాల ద్వారానే మనం నమ్మాలి, లేకపోతే సాధువుల నుంచి గ్రహించాలి, అది లేకుంటే పరంపరలో ఉన్నటువంటి గురువుల గురించి మనం గ్రహించాలి. అంటే ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలంటే భక్తుడై ఉండాలి, ఆధ్యాత్మిక లోకకి లోనై ఉండాలి, గురు పరంపరలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే మనము విషయాలన్నీ తెలుసుకోవాలని తెలుసుకున్నాము. అదేవిధంగా బ్రహ్మ సాంప్రదాయం ద్వారా వచ్చినటువంటి విషయాలనే మనం తీసుకోవాలి, సి సాంప్రదాయం ద్వారా వచ్చిన విషయాన్ని తెలుసుకోవాలి, రుద్ర సాంప్రదాయం ద్వారా వచ్చిన విషయాన్ని, కుమార సాంప్రదాయం ద్వారా వచ్చినటువంటి విషయాలను మాత్రమే మనం శాస్త్రంగా పరిగణలోకి తీసుకొని నమ్మాలి అని తెలుసుకున్నాం ప్రభుజీ. అదేవిధంగా ఇంకా పృథు మహారాజు యొక్క గొప్పతనం ఏంటి, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ప్లాన్స్ ఏంటివి అవన్నీ కూడా తెలుసుకున్నాము. ఆయన ఎప్పుడు కూడా చిరునవ్వుతోనే ఉంటూ చాలా ప్రశాంతతను కలిగి ఉండేవాడు అని తెలుసుకున్నాము. ఈ విధంగా గాయకులు ఆయనను ఇంకా ఇంకా కీర్తించడం జరిగింది. ఆయన ఆయన తండ్రి చాలా పాపవంతుడైనా కానీ ఆయన మాత్రము చాలా గొప్పవాడు. అసలు ఆయన పొగడాలంటే కీర్తించాలంటే బ్రహ్మాది దేవులకు కూడా అది సాధ్యం కానటువంటిది. అంటే అంత గొప్ప ఆయన మన మన పృథ మహారాజు అని తెలుసుకోవడం జరిగింది. అయితే భగవంతుని లీలలు అనంతము, అనంతమైనటువంటి భగవంతుడు ఆయన, ఆయనకు ఆంతరంగిక శక్తి కాబట్టి ఆయనకు అలాంటి గుణాలన్నీ కూడా ఉన్నాయని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఇంకో విషయం తెలుసుకున్నామంటే భగవంతుణ్ణి కీర్తించడం అనేది చాలా ఎంత కీర్తించినా దాన్ని కీర్తన అది తక్కువ అయితే కాదు అనే దానికి ఒక ఉదాహరణగా అనంతశేషుడు గురించి చెప్పారు ప్రభుజీ. సమస్త బ్రహ్మాండం కూడా ఆ అనంతశేషుని పడగపై నిలిచింది, ఎంత భారంగా కూడా. ఎప్పుడు ఈ భారం దిగుతుంది అని దేవాదిదేవుడు అనంతుని అడిగినప్పుడు, నువ్వు నా నామాలను స్మరిస్తూ వెళ్ళు అని, అప్పటి వరకు నీకు భారంగా ఉండదు అంట. అంటే అంత అనంత కాలం నుండి కూడా అనంతశేషుడు ఇంకా ఇంకా దేవుని నామాలని కీర్తిస్తూనే ఉన్నాడు, కీర్తిస్తూనే ఉంటాడు అని తెలుసుకున్నాము. అదే కాకుండా స్తుతించడం కీర్తించడం అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి హరినామ సంకీర్తనం మాత్రమే అని చెప్పడం జరిగింది. అదే కాకుండా మనం మాత్రం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అదే విధంగా ఇక్కడ ఇంకో విషయం ఏం తెలుసుకున్నామంటే మనం అంత అల్పులం, ఎక్కువ పని చేయము, అయినా కానీ పొగడతలకు పోకూడదు. అంటే మనం ఎప్పుడైనా కానీ గడ్డిపోచతో సమానము అని, గడ్డిపోతచ సమానం అని మనం మనం తెలుసుకోవాలని తెలుసుకున్నాము. అయితే ఇంకా అదే కాకుండా నాస్తికులు మాత్రం ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు చాలా పొగుడుకోవడం జరుగుతుంటుంది అన్నమాట, అలా మంచిది కాదని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా నాస్తికులు అంటే ఇక్కడ అసురులు అని తెలుసుకున్నాము. అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాస్తికులతో సమానం అని తెలుసుకున్నాము. మరి నిజమైనటువంటి పాలకులు ఎలా ఉండాలి అంటే వాళ్ళు భక్తినివ్వాలి, పాలకులు సుఖాన్ని ఇవ్వాలి, వాళ్ళు పాలకులు భక్తిని ప్రచారం చేయాలి, అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది అని తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య పాలకుడు మాత్రం వాళ్ళు భక్తిని చాలా ఎక్కువగా ప్రోత్సహించరు అని తెలుసుకున్నాము. రాజు గొప్పగా ఉంటే అన్ని మంచి పనులే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆయనకి సూర్య ఇంద్ర దేవతలు కూడా ఆయనకి జతగుడి రావడం జరిగింది. అదేవిధంగా యజ్ఞాలు ఎందుకు చేస్తారంటే యజ్ఞాలు చేయడం వల్ల దేవతలు ప్రత్యక్షమవుతారు, రాజ్యం సుభిక్షితంగా ఉంటుంది అని. ఈ వీటినే విహత కర్మలు అంటారంటే భగవంతుని కోసం చేసే కర్మలు. ఉదాహరణకి ఈ యజ్ఞాలన్నీ వాళ్ళ కోసం మనం చేస్తామని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనకి యజ్ఞాలు లేవు కాబట్టి సంకీర్తన యజ్ఞం మాత్రమే మనకి చాలా చాలా సంకీర్తన యజ్ఞం ద్వారా మనం ఇవన్నీ చేయొచ్చు అని తెలుసుకున్నాము.
అదేవిధంగా హరే కృష్ణ మహామంత్రం అనేదే మనకి ఇప్పుడు సంకీర్తన యజ్ఞము. ఇంకా అదే కాకుండా పృథ మహారాజు సూర్యంతో పోల్చారు, అంటే ఆయన ఏమంటే అంతటి గొప్పవాడు అనేది. ఇంకా పన్నులు వాళ్ళు వసూలు చేసినప్పుడు కూడా కేవలం అది కరువు కాలంలో మాత్రమే ఉపయోగించడానికి ఉపయోగించాలి, కానీ వేరే విషయాల కోసం ఉపయోగించకూడదు, ఎస్పెషల్లీ ఇంద్రియ భోగాల కోసం మాత్రం ఉపయోగించకూడదని తెలిసింది. అంటే ఆయన ఎంతటి పరిపాలనా నిపుణుడో తెలిసిపోయింది, అంటే ఎంత ధర్మం అర్థమైన అలా అలాంటి విషయాలతో పృథు మహారాజు ఎంత గొప్పవాడని తెలుసుకున్నాము. అదే కాకుండా ఆయనను చూసి మనం చూసి కూడా చాలా మంది నేర్చుకోవాలి, మనం ఒక మాదిరిలాగా ఉండాలి, ఏ విధంగా అయితే పృథు మహారాజు ఉన్నాడు అని. ఆయనతే కాకుండా ఆయనకి ఎంత ఓపిక ఉందంటే దరిద్రి కంటే భూమికి ఉన్నంత ఓపిక, భూమితో పోల్చారు ఆయన, అంత ఓపిక ఉన్నటువంటి వాడు, చాలా శాంత స్వభావం కలిగినటువంటి వాడు, చల్లని రూపం కలిగినటువంటి వాడు, మంచి మందహాసం దరహాసం ఉన్నటువంటి వాడు. ఆ విధంగా పృథ మహారాజు ఉన్నాడని తెలుసుకున్నాము. అన్ని గుణాలు ఆయనలో ఉన్నాయి, ఆ గుణాలన్నీ కూడా గోప్యంగా ఉన్నాయి అన్నమాట. అంటే ఆయన అన్ని వ్యూహాలన్నీ వేసేవాడు, అంతటి గొప్పవాడు. సముద్రంతో కూడా ఆయనని పోల్చడం జరిగింది. ఏ విధంగా అయితే సముద్రంలో ఐశ్వర్యాలు ఎంతగా ఉంటాయో ఆ విధంగా ఆయనలో కూడా అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు, అన్ని రకాలైనటువంటి గుణాలు ఉన్నాయని తెలుసుకున్నాము. ప్రభుజీ ఇవాళ పృథ మహారాజు గురించి చెప్తూ ఉంటే ఆయన ఫోటోలన్నా చూడాలనిపిస్తుంది ప్రభుజీ. ఇప్పుడున్నటువంటి పురుషులలో ఇలాంటి లక్షణాలు ఉండడం చాలా కష్టము. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుని వర్ణించినప్పుడు మేము అలా తెలుసుకున్నాం, అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి ఆయనకి. సో పృథు మహారాజు కూడా ఆయన అంశ కాబట్టి ఉండొచ్చు, కానీ ఆయన కూడా ఏదైనా ఫోటో ఉంటే చూసి తరించవచ్చు అనుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. బుక్ మీద ఉంటుంది మాతాజీ చూడండి, ఈ బుక్ పృథు మహారాజుదా. హరే కృష్ణ ప్రభు, చాలా బాగుంది ప్రభుజీ. ఇంకా ఏమేం చేశాడు ఆయన, రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాడు, ఏ విధంగా వేరే రాజులకి ఏం మాదిరి అయ్యాడు అని తెలుసుకోవాలని ఉంది ప్రభుజీ కుతూహలంగా. హరే కృష్ణ. వెయిట్ చేయాలి మాతాజీ, టీవీ ఎపిసోడ్ లాగా.